దేశం జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు, పార్సార్థి గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ముందుగా తులసి రెడ్డి గారితో మాట్లాడు. తులసి రెడ్డి గారు, ఇవాళ వైసీపీ మద్దతు ఎక్స్పెక్ట్ చేసిందే, కొత్త అంశం ఏం కాకపోవచ్చు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా దగ్గరుండి నామినేషన్ వేయించాలని అనుకున్నారు, ఎందుకో మరి లాస్ట్ మినిట్లో ఆయన డ్రాప్ అయ్యారు. విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పంపిస్తున్నారు, పత్రికలన్నింటిలో కథనాలు వచ్చినాయి, బేషరతు మద్దతు అని ఒక మాట అన్న అడుగుంటారంటారా? ఇంత ధైర్యమా ఇక్కడ? ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయి, జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. తన కేసు నుండి బయటపడేదానికోసం, వివేకాంధ్రెడ్డి కేసు నుండి తన దగ్గర వాళ్ళు బయటపడేదానికోసము మొత్తం వచ్చేసి ఆయన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టినాడు. ఇక్కడ ద్రౌపది గారే కాదు, ఎవరిని పెట్టినా సరతులు లేకుండా చేసేవాడు. ఇక్కడ ఊరికే సొట్టు వచ్చేసి ఒక గిరిజన మహిళని, ఒక మహిళని, ఒక గిరిజనని, ఇది సొట్టు తప్ప ఎవరిని పెట్టినా అన్కండిషనల్గా సరతులు లేకుండా చేసే పరిస్థితి. కాబట్టి మనం మొదటి కాలం నుంచి చెప్తున్నాం, ఈయన ఒక కబాలి, రజనీకాంత్ సినిమాలో కబాలి టైపు, నరేంద్ర మోడీ అమిత్ షా మధ్య ఈయన ముందర కబాలి టైపు, ఈయన వాళ్ళ చేతిలో కీలు బొమ్మ. కాబట్టి ఇక్కడ పులివెందుల పులి కాదు, మేము వేరేమని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాం, కానీ చాలామంది నమ్మారు. కానీ ఇవి తెలిసిపోతుంది. ఈయన ఏమన్నాడు, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడల్ వంచి తెస్తా అని చెప్పాడు. ప్రత్యేక హోదాతో పాటు మిగతా చట్టం అమలు చేస్తాను. 25 మందికి గాను 31 మంది ఉన్నారు, లోక్సభ రాజ్యసభ కలిసి 31 మంది ఉన్నారు. ఇదే ఈయన ఏమన్నాడు, మాట మీద నిలబడిన వాడు అతను వచ్చేసి అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా 100% వచ్చేసి ముఖ్యమంత్రి రాజీనామా చేయడమే, ఆయన మాట మీద నిలబ ఆయన చెప్పిన ప్రకారం అయితే రాజీనామా చేయాలి. కాబట్టి ఏ ఆయన ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పాడు, తెలుగు తల్లి బిడ్డలందరికీ ప్రత్యేక హోదా ఏ సంజీవని, అదే శ్రీరామ రక్ష, ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పన్ను రాయితీలు వస్తాయి, అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ ప్రాణవాయువు, కాబట్టి ఆత్మాభిమానుల ధనులైన 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేక హోదా కోసం గర్జించండి, దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదాలు చేయండి, తెలుగువాడి గర్జనను ఢిల్లీ వరకు ప్రతిధ్వనింపజేయండి, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడి దీన్ని సాధించుకుందాం రండి అని చెప్పేసి ఒక కరపత్రం 2015లో గర్జన అనే పేరుతో కరపత్రం వేశాడు. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్రం వచ్చేసి ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయి ఇంకేం చేస్తాం? తులసి రెడ్డి గారు విన్నట్టుగా అంత ఆ పదప్రయోగం ఎక్కడా కూడా వినలే, మరి కరపత్రంలో చూసి చెప్తున్నారు ఆ స్థాయిలో అంత సీరియస్గా గర్జిద్దాం, దిక్కులు పిక్కటిల్లేలాగా నినదిద్దాం, ఇలాంటి మాటలు చాలా రెడీగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి మాటలు. అవి అంత అవసరం కూడా లేకుండా ఈసారి మీరు అన్నట్టుగా సువర్ణావకాశం అంత అవసరం కూడా లేదు, దిక్కులు పిక్కటి